తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రత్యక్షమయ్యారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీస్ స్టేషన్ లో టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ ని కలిశారు పెద్దారెడ్డి. ఈ కండిషన్ బైల్ కు సంబంధించిన సంతకాలు చేయడానికి వచ్చారన్నట్టుగా తెలుస్తోంది. సో అయితే గత ఎన్నికల నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి తాడిపత్రిలో పెద్ద ఎత్తున ఒక యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు మనం. సో అటువంటి పరిణామాల మధ్య పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఆ నేపథ్యంలోనే పెద్దారెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఆయన ప్రస్తుతం కండిషన్ బెయిల్ పైన బయట ఉన్నారైతే ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్లో సంతకం చేయాల్సి ఉంది, హాజరు కావాల్సి ఉంది. అందుకే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 50 రోజుల తర్వాత తాడిపత్రిలో సడన్ గా పెద్దారెడ్డి ఎంట్రీ చేయడంపై అందరు కూడా షాక్ అయ్యారు. ఇక పోలీసులు కూడా కొంత టెన్షన్ పడ్డారు. అనంతరం తాడిపత్రి నుంచి అనంతపురంకు బయలుదేరారు పెద్దారెడ్డి. తనతో పాటుగా పెద్దారెడ్డిని పోలీసులు కూడా ఫాలో అవుతున్నారు పోలీసు వాహనాల్లో. అయితే ఈ నేపథ్యంలో పెద్దారెడ్డిని జిల్లా ఎస్పీ వద్ద హాజరుపరుస్తారనే ఒక సమాచారం అంటుంది. సో మొత్తం మీద పెద్దారెడ్డి ఎంట్రీ అందరూ కూడా ఆసక్తికి గురి చేసింది, అందరూ కూడా భయాందోళనకు గురి చేసింది. ముఖ్యంగా పోలీసులు కూడా టెన్షన్ పడ్డారు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎంతటి స్థాయిలో తాడిపత్రిలో ఒక యుద్ధ వాతావరణం జరిగింది, ఎటువంటి గొడవలు జరిగా మనం గమనించాం. సో అప్పుడు పలువురిపై కేసులు నమోదు చేశారు పోలీసులు. దాంట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఉన్నారు, ఆయనపై కూడా కేసు నమోదైంది. ఆయన్ని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. అయితే కండిషన్ బెయిల్ గా తెలుస్తోంది. సో ఈ కండిషన్ బెయిల్ ప్రకారంగా పోలీస్ స్టేషన్ లో తరచూ అటెండ్ అవుతూ ఉండాలి, అక్కడ హాజరుపడి సంతకం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ బెయిల్లో పొందుపరిచి ఉంటున్న అంశం కూడా. సో ఈ నేపథ్యంలోనే ఆయన పోలీస్ స్టేషన్కి సంతకం చేయడానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి 50 రోజుల తర్వాత సడన్గా, అంటే ఇప్పటికే ఎలక్షన్స్ అయిపోయాయి, అయిపోయి 50 రోజులు కావస్తుంది సుమారుగా. సో 50 రోజుల తర్వాత సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అందరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు, ఒకసారిగా భయాందోళనకు కూడా గురయ్యారు. పోలీసులు కూడా టెన్షన్ పడ్డ పరిస్థితి కనబడుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఆయనతో పాటుగా ఆయన అనంతపురం వెళ్తున్న ఆయనతో పాటుగా వెనక పోలీసులు కూడా వాహనాన్ని ఆయన ఫాలో అయినట్టు తెలుస్తోంది. తర్వాత పోలీసులు ఆయన్ని జిల్లా ఎస్పీ దగ్గర ప్రొడ్యూస్ చేయబోతున్న ఒక సమాచారం కూడా ఉంది. సో ప్రస్తుతం తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం లేకుండా చెప్పొచ్చు. సో అందరూ కూడా ఆందోళన చెందుతున్నట్టుగా కొంత తెలుస్తున్న సమాచారం అయితే ఉంది. అయితే మొత్తం మీద పెద్దారెడ్డి ఎందుకు వచ్చారు, దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎస్ నాయుడు, సో తాడిపత్రికి సుమారుగా పెద్దారెడ్డి సుమారుగా 50 రోజులుగా ఆయన కనిపించడం, 50 రోజులు అంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడవలు జరిగిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, తిరిగి సడన్ ఎంట్రీని ఎలా చూడొచ్చు, సో రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవ అనేది మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. అందులో ముఖ్యంగా ఈ కోర్టు కూడా దీన్ని పూర్తి పరిగణలోకి తీసుకొని గొడవలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని వీళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులు అక్కడికి వెళ్ళకూడదు, కౌంటింగ్ తర్వాత కూడా కౌంటింగ్ వర్క్ అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం, ఆ తర్వాత కూడా కండిషన్ బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, అక్కడ తాడిపత్రి నగరంలోకి ఎంటర్ కాకూడదు అన్నట్టు ఇచ్చినటువంటి తీర్పు, ఈ రోజు ఉన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు తాడిపత్రిలో అక్కడ ప్రత్యక్షం అవడం అనేది కొంచెం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి అక్కడ పోలీసులు కూడా తాడిపత్రి నుంచి అనంతపురానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా తాడిపత్రి నగరంలో అసలు వీళ్ళు ఇక్కడికి రాకూడదు అని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నిన్న కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు, వీరిని జిల్లా కాదు రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అన్నట్టు ఒక చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే తాడిపత్రిలో ప్రత్యక్షం అవడం అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఈ పోలీసులు అయితే మాత్రం అనంతపురం నగరానికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, మరి ఇది ఎస్పీ దగ్గరికి తీసుకెళ్తారా లేకుంటే ఇతరత్ర కేసులు ఏదైనా ఉన్నాయా లేదంటే కోర్టుకి ఏదైనా సరెండర్ చేసే పరిస్థితులు ఉన్నాయా, మరి ఇతరత్ర కేసుల విషయంలో ఎటువంటి చర్యలు పోలీసులు తీసుకునే అవకాశం ఉంది అనేది మాత్రం కాస్త వేసి చూడాల్సిన అంశం. అయితే మాత్రం మొత్తం మీద తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది, ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్కడ తాడిపత్రిలో ప్రత్యక్షం అవడం అనేది అటు వైసీపీ నాయకులు కావచ్చు ఇటు తెలుగుదేశం నాయకులు కావచ్చు కొంత ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ఎస్ఐని కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ సంతకం పెట్టడానికి వచ్చానని ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు 50 రోజులుగా తాడిపత్రిలో అసలు అటువైపు వెళ్ళినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ రోజు తాడిపత్రిలో ప్రత్యక్షం అవడం అనేది చాలా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ పోలీసుల నిర్ణయం ఎలా ఉంటుంది, ముఖ్యంగా అనంతపురం తీసుకొచ్చిన తర్వాత ఎస్పీ దగ్గరక లేకుంటే కోర్టుక అనేది ఇంకా పూర్తిగా తెలియనటువంటి పరిస్థితి, పోలీసులు వైపు నుంచి ఎక్కడ ఏమి స్పందించలేనటువంటి పరిస్థితి. మనోజ్, రైట్ నాయుడు, అంటే పెద్దారెడ్డి రావడంతో ఒకసారిగా తాడిపత్రి ఎటువంటి వాతావరణం ఉంది, అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు, లేదంటే అటు వైసీపీ శ్రేణులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు ఏమనుకుంటున్నారు, వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అంటే డెఫినెట్గా కండిషన్ బెలివీలు బయట ఉన్నారు, ఆయన పోలీస్ స్టేషన్కి కేవలం సంతకం చేయడానికి వచ్చినట్టు పోలీసులు తెలుపుతున్నప్పటికీ, సో వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి?
ఎస్ మనస్, ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దరెడ్డి ఎందుకంటే తాడిపత్రికి రాకూడదని కోర్టు తెప్పించినటువంటి నేపథ్యంలో ఈరోజు తాడిపత్రిలో ప్రత్యక్షం అవడం అనేది కొంచెం ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, ఇటు తెలుగుదేశం శ్రేణులు కావచ్చు, మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి 50 రోజుల నుంచి తాడిపత్రికి వెళ్ళనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు రమ్మంటే వెళ్ళాడా లేదంటే స్వతహాగా వెళ్ళాడా అనేది మాత్రం పోలీసులు అయితే వైపు నుంచి ఎటువంటి ఆన్సర్ లేదు వారిని సంప్రదించినప్పటికీ. అయితే మాత్రం ఇక్కడ షిఫ్ట్ చేయడం, అనంతపూర్కి షిఫ్ట్ చేయడం అనేది ఏ యాంగిల్లో తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా ఈ కోర్టుకి తీసుకెళ్లే యాంగిల్ లేకుంటే ఎస్పీ దగ్గరికి తీసుకెళ్తారా అనేది కొంచెం డౌట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇక్కడ క్లారిటీ రానటువంటి పరిస్థితి మొత్తం మీద అయితే తాడిపత్రి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు లిఫ్ట్ చేసి అక్కడ నుంచి అతన్ని అనుసరిస్తూ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది పోలీసుల వైపు నుంచి? మరి మాజీ ఎమ్మెల్యేకి ఏం చెప్తారు? ఎందుకంటే తాడిపత్రికి రాకూడదని ఉన్నటువంటి కోర్టు ఆదేశాల మేరకు మరి కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంతకాలు చేయడానికే వచ్చాడా లేదంటే పోలీసులు పిలిస్తే వచ్చాడా? ఇటువంటివన్నీ మాత్రం పోలీసుల వైపు నుంచి సమాధానం రావాల్సి ఉంది. కాకపోతే పోలీసులు మాత్రం స్పందించినటువంటి పరిస్థితి మనోజ్. రైట్ నాయుడు. మోరల్గా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒకసారిగా ఆందోళన కలిగింది. ఒకసారి రకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాంట్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఉన్నారు. అయితే ఆయన అరెస్ట్ కూడా చేశారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు మేరకైనని పూర్తిగా నగరంలోకి రాకుండా కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే 50 రోజుల తర్వాత సడన్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనబడింది. అయితే ఆయన కండిషన్డ్ బెయిల్డ్ ద్వారా ఆయన బయటకు వచ్చారు కాబట్టి పోలీస్ స్టేషన్లో హాజరై సంతకాలు కూడా చేయాల్సి ఉంటుందట. అయితే ఈ నేపథ్యంలోనే సంతకం చేయడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఆ తర్వాత పోలీసులు ఆయన అనంతపురంకి తీసుకువెళ్ళారు. అనంతపురంలో ఆయన వెహికల్లో ఆయన వెళ్తున్న నేపథ్యంలోనే వెనుక నుంచి పోలీసులు ఫాలో అయ్యారు. అనంతపురం ఎస్పీ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి పోలీసులు వెనుక ఫాలో అయ్యారంటూ కూడా సమాచారం తెలుస్తోంది. మరి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. అయితే